say welcome to Intern TV. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు సంచలనాన్ని రేపుతోంది. వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కోడెల పరిస్థితిని వివరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కోడెలకి సంబంధించిన ఒక విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలీసులు ఆత్మహత్యకి గల కారణాలను తెలుసుకునే ప్రక్రియని వేగవంతం చేశారు, ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో కోడెల ఫోన్ మిస్టరీగా మారింది. కోడెల శివప్రసాద్ ఆదివారం ఉదయం పూట 24 నిమిషాలతో లాస్ట్ ఫోన్ కాల్ మాట్లాడారని పోలీసులు కనుగొన్నారు. అది ఎవరితో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గత 2 రోజులుగా కోడెల కాల్స్ కి సంబంధించి ఎవరెవరితో సంభాషించారో పోలీసులు కనుగొనే పనిలో పడ్డారు. జగన్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కోడెల మృతదేహాన్ని గుంటూరుకి తీసుకువచ్చారు. కుమారుడు శివరాం కూడా విదేశాల నుండి గుంటూరుకి చేరుకున్నట్లు సమాచారం. దీంతో కోడెలకు చివరిగా ఫోన్ చేసింది ఎవరు, వారితో ఆయన ఏం మాట్లాడారనే అంశంపై పోలీసులు విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కోడెల ఫోన్ కు సంబంధించిన ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ పై విచారణ చేపట్టిన పోలీసులు ఆయన చివరిసారిగా ఎవరితో మాట్లాడారో, ఏం మాట్లాడారో అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి కోడెల ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటన్న అంశంపై పోలీసుల విచారణ ఓ కొలిక్కి వస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం యూ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇండియా టీవీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.